హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్నో సంవత్సరాల నుంచి కంటున్న కళ, లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ ఐఐటికి సంబంధించి అడ్వాన్స్ ఎగ్జామ్. ఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటం అనేది జేఈ మెయిన్లో రాసినట్టు లేకపోతే ఎంసెట్ ఎగ్జామ్ రాసినట్టు కాదు, ఇది ఒక సపరేట్ స్టైల్లో ఉంటుంది. సో జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటం అనేది ఒక ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే కాస్త ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయబోతుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే వాళ్ళకి చూపించండి. ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఒక్కసారి ఈ వీడియో చూసి వెళ్ళండి. నాకున్న అనుభవంతో చాలామంది స్టూడెంట్స్ చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి మీకు రివైజ్ చేస్తాను. జాగ్రత్తలు పాటించి ఎగ్జామినేషన్ హాల్లో కాస్త మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో కమింగ్ టు ది పాయింట్, అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది మీ అందరికీ తెలుసు మామూలు ఎగ్జామ్ టైప్ కాదు. అది ఇక్కడ నాకు పాయింట్స్ ఏమైనా మర్చిపోతాను రాసుకున్నాను, నేను నాకు గుర్తున్న వరకు చెప్తాను, ఒకసారి ఏమన్నా రివైజ్ చేయాలనుకుంటే చూస్తాను. సో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ ఎగ్జామ్లో 100% చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ లేరు. మీరు కూడా అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మొత్తం పేపర్ రాయాలనేటువంటి ఆదుర్ద తొందర కంగారు పనికిరాదు. ఇందులో 50% స్కోర్ చేయగలిగితే మీకు టాప్ ఐఐటి, టాప్ ఐఐటిలో టాప్ మోస్ట్ బ్రాంచ్లో 1 or 2 బ్రాంచెస్లో ఏదో ఒకటి వస్తుంది. సో 50% స్కోర్ చేయగలిగితే డెఫినెట్గా మీకు టాప్ ఐఐటిలో వస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో టైం ఎంత ఇంపార్టెంటో కరెక్ట్గా, స్లోగా, పర్ఫెక్ట్గా చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. నెక్స్ట్ చేయాల్సిన పని ఎగ్జామినేషన్లో మొదటగా మీరు కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథమెటిక్స్. ఇది ఎప్పుడు కామన్ సినారియో, లేదా మీ ఇష్టం. కానీ ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్తో అయితే స్టార్ట్ చేస్తున్నారో, సపోజ్ కెమిస్ట్రీతో కనుక పేపర్ స్టార్ట్ చేస్తున్నట్లయితే కెమిస్ట్రీ పేపర్ మొత్తం ఒక్కసారి చదవండి. 5 minutes అయినా నష్టమేమి లేదు, నిదానంగా చదవండి. పేపర్ మొత్తం కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ మొత్తం చూడకండి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఒక్కసారి చదవండి. వీటన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం ఎన్ని మార్క్స్కి ఇస్తారు, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారన్న విషయం ఎవరికీ తెలియదు. ఎగ్జామినేషన్ రాయబోతున్న మీకు మాత్రం ఆ టైంలో మాత్రమే తెలుస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ చదవండి, ఖచ్చితంగా చదవాలి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి కొన్ని సెక్షన్స్లో పర్టికులర్గా ఇంటీజర్స్ను, లేకపోతే వాళ్ళు న్యూమరికల్స్ను, కొన్ని వాటికి వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ ఇవ్వకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఇవ్వకుండా ఉన్న పేపర్స్ కూడా అడ్వాన్స్ పేపర్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని సెక్షన్స్కి, అన్ని సెక్షన్స్కి కాదు. అలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదా ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఇచ్చారు ఏంటి అనేది కూడా మీరు డీటెయిల్డ్గా చదవండి. ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేస్తారో, ఫర్ సపోజ్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తే కెమిస్ట్రీ పేపర్ మొత్తం ఒకసారి చదివిన తర్వాత మాత్రమే కెమిస్ట్రీ అటెంప్ట్ చేయండి. అలా ప్రతి సబ్జెక్టుకి అంతే. అయితే కెమిస్ట్రీ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే, ఫస్ట్ కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఆ పేపర్ మొత్తం చదవండి, ఆ సబ్జెక్ట్ చదవండి. చదివిన తర్వాత మీకు ఏ క్వశ్చన్స్ అయితే ట్రై చేయాలనుకుంటున్నారో ముందుగా మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఆ క్వశ్చన్స్ ట్రై చేయండి. రాని క్వశ్చన్ని కూడా కనీసం 1 to 1.5 minutes అన్నా ఒకసారి చదివి ఏమన్నా 1-2 స్టెప్స్ వేయగలిగితే, అడ్వాన్స్లో ఏ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి, అరౌండ్ 80-90% క్వశ్చన్ చూడగానే మనం చేయగలము అనేటువంటి ఐడియాతో ఏ క్వశ్చన్స్ ఇవ్వరు, ఎక్కడో చిన్న ట్విస్ట్తో ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ని మీకు వచ్చినా రాకపోయినా 1 to 2 minutes పాటు ఆ క్వశ్చన్ చదివి ఏదన్నా 1-2 స్టెప్పులు చేయగలమేమో చూడండి. చేయగలిగితే అందుకుంటూ వెళ్ళచ్చు, లేనప్పుడు మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. నెక్స్ట్, ఎగ్జామినేషన్ హాల్లో కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా ప్రతి సబ్జెక్ట్ని 40-40 minutes కట్ చేసేయండి. 40 minutes అయిన తర్వాత దాన్ని ఆపేసి నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి. అది కూడా 40 minutes చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళండి. అలా 3 40s 120 minutes అంటే 2 hours టైం అయిపోయిన తర్వాత మళ్ళీ, అంటే మనకి మూడిట్లోనూ కట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి సబ్జెక్ట్లోనూ కట్ ఆఫ్ కావాలి కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి 40 minutes లేదా 45 minutes మాత్రమే కేటాయించండి. తర్వాత మిగిలిన టైంని, ఇప్పుడు మీరు మొత్తం పేపర్ ఆల్రెడీ చదవమని చెప్పారు ప్రతి సబ్జెక్ట్ని, అప్పుడు ఏ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ మీరు బాగా చేయగలరో, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా చేయగలిగిన ఉంటే అప్పుడు ఆ రిమైనింగ్ 1 hour లేదా 45 minutes మళ్ళీ ఆ 1 or 2 సబ్జెక్ట్స్ తీసుకొని వాటిని ట్రై చేయండి. ఈ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. మనకి ప్రతి సబ్జెక్టును కట్ ఆఫ్ దాటాలి, టోటల్ కట్ ఆఫ్ కూడా దాటాలంటే ఆ రోజు క్వశ్చన్ పేపర్లో కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఏది యావరేజ్గా ఉంటుందో మనకు తెలియదు, ఏది ఈజీ అయిన పదం ఉండదు, యావరేజ్గా ఉంటుందో
దానిలో ఎక్కువ స్కోర్ చేయగలటం అనేది చాలా మనకి ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి కొంత టైం కేటాయించండి, మిగిలిన టైం ఒక 45 మినిట్స్ని మిగుల్చుకొని మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో ఏదో 2 సబ్జెక్ట్స్ తీసుకొని జాగ్రత్తగా ట్రై చేయండి. తర్వాత ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఫస్ట్ పేపరు సెకండ్ పేపరు కలిపి మాత్రమే ఇస్తారు. ఒక్క పేపరే మీరు కనుక ఎగ్జామ్ రాస్తే మీకు ర్యాంక్ ఇవ్వరు, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అవుతారు. కాబట్టి ఒక పేపర్ రాసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోదని ఆలోచించేయకండి. పేపర్స్ అనేవి కష్టంగానే ఉంటాయి, అది అడ్వాన్స్ పేపరే కాబట్టి సైకలాజికల్గా మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, డిప్రెస్ అవ్వాల్సిన పనేమి లేదు. అడ్వాన్స్ పేపర్ కాబట్టి అది ఎలా ఉన్నా సరే, ఈజీ అనిపించినా టఫ్ అనిపించినా చేయలేమనుకున్నా నా వల్ల కాదు అని మీరు అనుకున్నా సరే ఖచ్చితంగా ఈవినింగ్ పేపర్ కూడా రాసి తీరాల్సిందే, రాయండి. ఏమీ కాదు, రాస్తేనే 2 పేపర్లు కలిపి మాత్రమే కట్ ఆఫ్ ఇస్తారు. అంటే మనకి లాస్ట్ ఇయర్ ప్రకారం మ్యాథ్స్లో 8 మార్క్స్ రావాలనుకోండి, ఫస్ట్ పేపరు సెకండ్ పేపరు 2 కలిపి 8 మార్క్స్ ఉండాలి అట్లా. కాబట్టి ఒక్కొక్క పేపర్కి కట్ ఆఫ్ అనేది ఏమి ఉండదు. కాబట్టి 2 పేపర్లు ఖచ్చితంగా రాసి తీరాల్సిందే. మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇంకా ఆ పేపర్లో మీ ఎలా ఉన్నా సరే మీ మైండ్లోంచి ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ పక్కన పెట్టి కాస్త రిలాక్స్గా తిని మళ్ళీ సెకండ్ పేపర్కి ఏదైనా ప్రిపరేషన్, ఏదైనా బుక్స్ తెచ్చుకుంటే ఒకసారి రివైజ్ చేసుకోవటం, అప్పుడు సెకండ్ పేపర్ రాయండి. సెకండ్ పేపర్ రాయటం అనేది మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎగ్జామినేషన్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి 2-3 ఆప్షన్స్ ఉంటాయి, లేదా 4 ఆప్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు. మన 4 ఆప్షన్స్ రానంత మాత్రాన్ని మీరు కంగారు పడిపోలేదు. మీకు ఒక్క ఆప్షన్ కరెక్ట్గా వచ్చినా సరే ఆ ఒక ఆప్షన్కి ఎన్ని మార్క్స్ ఇస్తారనేది పైన మీకు ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు, లేదా ఒక్క మార్క్ క్వశ్చన్ ఆప్షన్ రాసిరండి. దానివల్ల మీకేం టెన్షన్ పడిపోవాల్సిన పని లేదు. మల్టిపుల్ ఛాయిస్ కోసం 4 రాలేదు కదా, 4 వస్తేనే ఫుల్ మార్క్స్ వేస్తారు, రాకపోతే అంటే ఫుల్ మార్క్స్ కాకపోతే సగం మార్కులు వేస్తారు, లేదా 1 మార్క్ వేస్తారు. ఆ 1 మార్క్ కూడా కౌంటబుల్, చాలా వాల్యుబుల్ కూడా. కాబట్టి ఎంసీక్యూ క్వశ్చన్స్లో ఖచ్చితంగా మీరు ఒక ఆప్షన్ వచ్చినా సరే రాసిరండి, దాన్ని వదిలి రాకండి. నెక్స్ట్, మీకు ఏ క్వశ్చన్ రాకపోయినా సరే దాన్ని వదిలేయండి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో రకరకాల ఆన్సర్స్ అయితే పెట్టకండి. ఓకే, ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ లేని సెక్షన్ ఏదన్నా ఉంటే, ఉంటాయండి, ఒకసారి ఉంటాయి పేపర్లు, ఎవరు ఎలా ఇస్తారో మనం చెప్పలేం. ఒకవేళ మీ ఇన్స్ట్రక్షన్స్లో అలా కనపడితే అప్పుడు దానిలో మీ ఇష్టం వచ్చిన ఆన్సర్స్ అయితే పెట్టుకోండి, ఇబ్బంది లేదు. తర్వాత సో ఇవి మేజర్గా నేను చెప్పాలనుకున్న అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటంలో మనం తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్తలు. ఎగ్జామినేషన్ హాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. కంగారు పడిపోకండి, కాన్ఫిడెంట్గా ఉండండి. అడ్వాన్స్ ఎగ్జామ్ మీరే కాదు, దాదాపుగా 190,000 మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. వాళ్ళందరిలోనూ కొంతమంది 15,000 మందో 20,000 మందో సెలెక్ట్ అవుతారు. అంత మాత్రాన మనం ఫైట్ చేయటం ఆపకూడదు. ధైర్యమే, కాన్ఫిడెన్సే, మీ మీద ఉన్న మీకు నమ్మకం, మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకం, మీ మీద మీకున్నటువంటి గౌరవం, రెస్పెక్టు, మీ ఫ్యూచరు, ఇవన్నీ బాగుండాలి అంటే మీరు ధైర్యంగా లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి. ట్రై చేస్తూనే ఉండండి, ట్రై చేయటంలో ఫెయిల్ అవ్వకండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకా మీరు ఏదైనా పాయింట్ మిస్ అయ్యంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇవ్వడానికి లేదా ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మీరందరూ మంచి ఐఐటీలో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ విష్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.